వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, తాయ్చీలో ఇంకా చాలా ఎక్సర్సైజెస్ తెలుసుకుంటున్నాం కదా, చూడండి ఎంత డిఫరెంట్గా చేస్తున్నారో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంకా మరిన్ని డిఫరెంట్ స్టంట్స్ చేయబోతున్నారు, చూసి నేర్చుకుందాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ షావోలిన్ టెంపుల్కి ఆహ్వానం. నేను గత 2 నెలలుగా మా షావోలిన్ మాంక్ సత్యసిద్ధన్ షావోలిన్ మాంక్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన షియాన్లి అని చైనీస్ నేమ్, ఆయన దగ్గర తాయిచీ నేర్చుకుంటున్నాము. నాకు తాయిచీ వల్ల కలిగిన అనుభవాలు ఏంటంటే, నేను గత 30 ఏళ్ళుగా నేను మెడిటేటరు. ఈ తాయిచీ నేర్చుకున్న తర్వాత నేను థాట్ల స్టేజ్లోకి సులభంగా వెళ్ళడం జరిగింది. నిద్ర కూడా ఎలాంటి కలలు లేకుండా థాట్ల స్టేజ్లోనే నిద్రపోవడం కూడా జరిగింది. అంటే అంటే సరిగా నిద్రపోలేని వాళ్ళు, వాళ్ళకందరూ కూడా ఈ తాయిచీ నేర్చుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ తాయిచీ ఏంటంటే, మామూలుగా మనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఈ కొట్లాట్ల గురించి కానీ దాని గురించి యుద్ధ కళల గురించి తెలుసుకుంటారు, కానీ ఈ ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ వల్ల జరిగే ఉపయోగాలు తెలీదు. నేను జిమ్కి కూడా నాకు వెళ్ళే అలవాటుంది. ఈ తాయిచీ నేర్చుకున్నందు వల్ల ఇన్నర్గా ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ పొందడం అనేది నాకు చాలా స్పష్టంగా తెలిసింది. అదే కాకుండా అంటే నాకు మెడిటేటర్ కాబట్టి నాకు బాడీలో ప్రాణవాయువు ఏ విధంగా చాలా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్లో అవుతుందో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ తాయిచీ నేర్చుకున్నందువల్ల మనకు జబ్బులు రావు. అంటే కారణం ఏంటంటే, ఇన్ను యాంగ్ అని 2 ఎనర్జీస్ మన బాడీలో ఉంటాయి. ఇన్ వచ్చి ఫిమేల్ ఎనర్జీ, యాంగ్ వచ్చి మేల్ ఎనర్జీ. ఎప్పుడైతే ఇన్ అండ్ యాంగ్ 2 ఎనర్జీస్ కనుక సమపాళలో కనుక ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, జబ్బులు వచ్చేదానికి అవకాశం లేదు, దీర్ఘకాలం బతికేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ అండ్ యాంగ్ మధ్యలో కనుక సమతుల్య దెబ్బతిందంటే అది క్రానిక్ డిసీజ్గా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. మరణ సమయంలో ఇన్ను యంగ పరిపూర్ణంగా వాళ్ళకి ఎలాంటి లేకుండా ఇంబ్యాలెన్స్ అని ఉన్నందువల్ల ఆ మరణం సంభవించేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇన్ను యంగ్ని ఆ ఎనర్జీస్ మేల్ అండ్ ఫిమేల్ అండ్ బాడీలో తాయిచీ ద్వారా మనం కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే దీర్ఘకాలం ఆనందంగా బతికేదానికి కూడా అవకాశం ఉంటుంది. నేను మేము సార్ గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మేము అడిగింది ఏంటంటే, ఈ తాయిచీలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పారు. మాది మొదటి లెవెల్లో పూర్తయింది. గత 2 నెలలుగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, నేను నా మిత్రుడు జే శ్రీనివాసు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెడిటేటర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా కారణాల వల్ల వాళ్ళు చేస్తున్న సాధన ఆపేసి దిక్కు తెలియని స్థితిలో ఉండేటప్పుడు ఈ తాయిచీ నేర్చుకున్నందువల్ల మనకు అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ అవుట్ అనేది ఎలా ఉంటుంది. తాయిచీలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రీత్, బాడీ, మైండ్, కాన్సన్ట్రేషను, ఈ 4 మధ్యలో ఉన్న పరిపూర్ణమైన కొహరెన్స్ అనమాట. అక్కడ ఆ సమన్వయం అనేది ఉన్నప్పుడే మనకు తాయిచీలో పర్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనం చేసేటప్పుడు కూడా అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ అవుట్, చాలా స్లో మూమెంట్లో రావడం, అంతా కూడా మనలో ఏంటంటే మన వేగాన్ని తగ్గించడమే కాకుండా మనకు ఒక పరిపూర్ణమైన మన బాడీ పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన, మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. దీనిలో ఏముందంటే, మనకు క్రమంగా సాధన చేసే కొద్దీ మన బాడీ, వివేకానందుడు చెప్పినట్టుగా మన భారతదేశానికి ఉక్కు శరీరాలు, ఇనుప శరీరాలు, ఉక్కు కండరాలు కానీ యువత కావాలని చెప్పారు. అలాంటి దేహాల్ని మనం పెంపొందించుకోవాలి అంటే తాయిచీ, కిగాంగు, తర్వాత నైకుంగు, ఆ చికుంగు లాంటి ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ కన్నా నేర్చుకుంటే, అది చిన్నపిల్లల స్థాయి నుంచి కనుక మనం నేర్చుకోగలిగితే మన శరీరాలు కూడా చాలా దృఢంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మన పిల్లలు కూడా కలిసిపోవడం, చిన్నపిల్లలకు కూడా కంటెద్దాలు రావడం, డయాబెటీస్ రావడం, తర్వాత కొన్ని దురలవాట్ల వల్ల కొన్ని మానసిక ఆందోళన రావడం, తర్వాత వాళ్ళల్లో ఒక విధమైన క్రౌర్యం అనేది పెరిగిపోవడం, హింసాత్మక ధోరణి పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పోయి ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం అనేది వాళ్ళకి లభ్యమవుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. నేను బీజేపీ సిటీ లీగల్ సెల్ కన్వీనర్గా కూడా ఉన్నాను. అతను అదే కాకుండా నేను నెల్లూరు భారత సెక్రటరీ లైబ్రరీగా కూడా నేను ఉన్నాను. అంటే నాకు వచ్చిన సమాచారాన్ని అనుసరించి, నాకు తెలిసిన సమాచారాన్ని అనుసరించి, మనకు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా బిడ్డలకి ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ మీద పరిపూర్ణమైన అవగాహన కలిగేలా కార్యక్రమం నిర్వహించాలి. దానికి మన మా మాస్టర్ షావాలిని మాంకు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహకరించడానికి సిద్ధపడుతున్నాడు. వారు కూడా కావాలి కోరుకునేది ఏంటంటే, మనం బతికినంత వరకు కూడా ఆనందంగా బతకాల, రోగరహితమైన జీవితం మనకు ఉండాలా, రోగాలు అనేది ఉండకూడదు, తర్వాత దీర్ఘకాలం ఆనందంగా బతకాల, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాను. చూసారు కదండి, ఇప్పటి వరకు మనం ఇక్కడ వరకు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేయండి.
లెగ్స్ రెండు క్లోజ్ చేసి లెఫ్ట్ క్లోజ్ చేసి ఇక్కడ హ్యాండ్స్ రెండు ఇక్కడ బెంచ్ చేయాలన్నమాట. లెగ్స్ రెండు బెంచ్ చేసి చూసారు కదా, నెక్స్ట్ నెక్స్ట్ మొమెంట్ డౌన్ చేస్తూ ఎస్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే రైట్ హ్యాండ్ని ముందుకు ఓపెన్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ మూవ్ చేస్తూ ఎస్ ఇలా మూవ్ చేసి లెఫ్ట్ లెగ్ చూసారు కదా లెఫ్ట్ హ్యాండ్ ఇలా మూవ్ చేసి లెఫ్ట్ లెగ్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ వేసి నెక్స్ట్ అక్కడి నుంచి పంచ్ రిలీజ్ చేస్తాం. పంచ్ని రిలీజ్ చేస్తాం, పంచ్ని మెల్లగా రిలీజ్ చేసి అలాగా ఇన్సైడ్ చేసి చూసారు కదా ఇలా సైడ్కి అని ఎస్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ పుష్ చూసారు కదా, మళ్ళీ ఒకసారి స్టెప్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి హ్యాండ్స్ రెండు ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ లెగ్ క్లోజ్ చేసి చూసారు కదండి ఇక్కడ ఓపెన్లో అనమాట, ఓపెన్లో క్లోజ్ చేసి ఇక్కడి నుంచి ఏం చేయాలంటే లెఫ్ట్ లెగ్ సారీ రైట్ లెగ్ని మనం లిఫ్ట్ చేసి వేసి ఇక్కడ మనం రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. అంటే రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇక్కడ రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి నెక్స్ట్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ వేస్తూ వెనక్కి లెఫ్ట్ హ్యాండ్ వేస్తూ లెఫ్ట్ లెగ్ వేయాలన్నమాట. లెఫ్ట్ లెగ్ ముందుకు వేసి పుష్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే రైట్ హ్యాండ్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చూసారు కదా ఓపెన్ ఉన్న హ్యాండ్ అదేవిధంగా రైట్ హ్యాండ్ ఫిస్ట్ ఇలా ముందుకు వచ్చేసి టర్న్ చేసి ఇలా మూవింగ్ చూసారా లెగ్ కూడా లిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. వెనక్కి అంటూ పుషింగ్ చేస్తాం అనమాట, చూసాం కదండి ఇక్కడ పుషింగ్ చేసి నెక్స్ట్ కౌంట్ ఏంటంటే ఇలాగా ముందుకు ఇలా మూవ్ అవుతూ మూవ్ అయ్యి ఏం చేయాలంటే ఇక్కడ రైట్ లెగ్ కొంచెం వన్ స్టెప్ బ్యాక్ వేసుకొని ఈ హ్యాండ్ ఇలా మూవ్ చేసి చూసారు కదా ఇలా సైడ్కి అంటూ అప్ చేయాలన్నమాట, మెల్లగా అప్ చేయాలి. ఇక్కడ కొంచెం లెగ్స్ కొంచెం దగ్గర పెట్టాలి, అప్ చేసి నెక్స్ట్ అదేవిధంగా డౌన్ చేయాలి. డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనం స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తాం. హౌస్ చూసాం కదండి, ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్ ఎండింగ్ అయిపోయిందండి, లాస్ట్ ఎండింగ్ స్టేజ్. అదేవిధంగా మనం ఈరోజు చేసిన ఎపిసోడ్ 27 నుంచి ఒకసారి కంటిన్యూషన్ చేద్దాం. 27 నుంచి చేద్దాం సార్, 27 నుంచి యా డౌన్ చేసి ఎస్ గో 28 మెల్లగా చూసారు కదా ఈ విధంగా అన్నమాట. ఎస్ నెక్స్ట్ 29 30 31 బ్యాలెన్స్ చేయాలి అక్కడ 32 33 అదేవిధంగా బ్యాక్ టర్న్ అవుతూ 33 డౌన్ చేస్తూ 34 35 ఎస్ ఇక్కడ డౌన్ చేస్తూ రండి డౌన్ చేయండి, డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ వేయండి, లెఫ్ట్ లెగ్ వేస్తూ పుష్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేస్తూ ఎస్ నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు బ్యాక్ ఉన్న రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ హ్యాండ్ పైకి ఉండాలన్నమాట, రైట్ హ్యాండ్ పైకి అప్ చేసి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్కి ఆ సైడ్ చేసిన విధంగానే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తి రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి డౌన్ చేస్తూ అనమాట, రైట్ హ్యాండ్ డౌన్ చేస్తూ ముందుకించి వెళ్ళి ఇలా పుష్ చేస్తాం ఏమండి ఓపెన్ చేయాలి ముందుకి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ అప్ చేయాలన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ అప్ చేసి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ డౌన్ చేస్తూ నెక్స్ట్గా ఉంటుంది, లెఫ్ట్ లెగ్ డౌన్ చేస్తూ హ్యాండ్స్ రెండు మూవ్ చేస్తూ హ్యాండ్స్ రెండు మూవ్ చేస్తూ ఎస్ ఇప్పుడు రైట్ లెగ్ ముందుకేసి ఇక్కడ రైట్ హ్యాండ్ అప్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూస్లీ నెక్స్ట్ అదేవిధంగా క్లోజ్ చేస్తూ నెక్స్ట్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ మన లెఫ్ట్ సైడ్కి వేసి ఎస్ లెఫ్ట్ సైడ్కి వేయాలండి, లెఫ్ట్ సైడ్కి వేసి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ బ్యాక్ ఎస్ క్లోజ్ చేసి అక్కడి నుంచి ఏంటంటే ముందుకి లెఫ్ట్ లెగ్ ముందుకేస్తూ రైట్ హ్యాండ్ డౌన్ చేయాలన్నమాట, రైట్ హ్యాండ్ డౌన్ చేయాలన్నమాట, రైట్ హ్యాండ్ డౌన్ చేస్తే అదేవిధంగా అప్పుడు లెఫ్ట్ లెగ్ కొంచెం ముందుకు వేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ పుష్ చేస్తూ రైట్ హ్యాండ్ వెనక్కి లాగాలి. అక్కడి నుంచి అలాగే విధంగా ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇట్ సైడ్ టర్న్ చేసి రైట్ సైడ్ టర్న్ చేసి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేసి టూ హ్యాండ్స్ క్లోజ్ చేసి బాగా కొంచెం సిట్టింగ్లో కూర్చోవాలి. సిట్టింగ్లో కూర్చొని అదేవిధంగా అప్పుడు నెక్స్ట్ హ్యాండ్ చూసారు కదా రైట్ హ్యాండ్ కొంచెం రైట్ సైడ్ మనం ఓపెన్ చేసి ఎస్ రైట్ సైడ్ ఓపెన్ చేసి నెక్స్ట్ అదేవిధంగా మనం లెఫ్ట్ హ్యాండ్ వేస్తూ రైట్ లెగ్ కూడా ముందుకు లెఫ్ట్ లెగ్ ముందుకు వేసి అక్కడ ఆగి అక్కడి నుంచి ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ పంచ్ అనమాట, పంచ్ని మెల్లగా బ్రీత్ అవుట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మెల్లగా ముందుకు ఏం చేయాలంటే అలా ఓపెన్ చేయాలన్నమాట, అలాగా ముందుకు ఓపెన్ చేయాలి, ముందుకి ఓపెన్ చేస్తూ పుష్ చూసారు కదా అలా పుష్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడి నుంచి రైట్ సైడ్కి అలా మూవ్ అవుతూ హ్యాండ్స్ రెండు అలా రైట్ సైడ్ కొంచెం మూవ్ చేసి అదేవిధంగా ఇప్పుడు రైట్ లెగ్ కొంచెం బ్యాక్ వేసి
రైట్ లెగ్ బ్యాక్ వేసి అప్ చేయండి, అప్ చేసి టర్న్ చేయండి, రైట్ హ్యాండ్ టర్న్ చేయండి, టర్న్ చేయండి తిప్పి తర్వాత సైడ్కి అంటూ అదేవిధంగా పైకని చూసారు కదా అలా అప్ చేయాలన్నమాట, పైకని అప్ చేయాలి ఈ విధంగా చూసారు కదా. ఎస్ ఎక్కడి నుంచి చూసారు కదండి. నెక్స్ట్ ఇక్కడ పంచింగ్ చేద్దామండి. చూసారు కదా ఇలా పంచ్ పంచ్ చూసారు కదండి, ఇలా పంచ్ చేసి ఇలా చూసారా క్లోజ్ చేసి ఇలా హ్యాండ్స్ రెండు చూసారు కదా ఇలా మెల్లగా మూవ్ చేయాలి. మూవ్ చేసి ఇక్కడ హ్యాండ్స్ రెండు ఎలా మూవ్ చేయాలంటే ఇలా మూవ్ చేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఆగిపోవాలి, రైట్ హ్యాండ్ ముట్టుకు అక్కడ వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ రైట్ లెగ్ ఒక్క స్టెప్ బ్యాక్ వేసుకొని హ్యాండ్స్ రెండు ఇలా అని చూసారా ఇలా అంటూ అప్ చేసి తర్వాత హ్యాండ్ అలాగే డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేస్తూ హ్యాండ్స్ రెండు ఫస్ట్ మళ్ళీ మొదల మొదటి స్థానంకి వచ్చేసాను. హౌస్ చూసారు కదండి లెఫ్ట్ లెగ్ అండి ఫస్ట్ చూసాం కదండి. మనం గత ఎపిసోడ్లో అదేవిధంగా ఈ ఎపిసోడ్లో మొత్తం ఈ ఫామ్ని అండి తాయిచీ ఫామ్ని మనం మొత్తం ఫినిష్ చేయడం జరిగింది అనమాట. దీనిలో ఏంటంటే ఇది స్టెప్ బై స్టెప్ అనమాట. ఒక ఈ తాయిచీ ఫామ్ని ఏంటంటే ఒక్కొక్క స్టెప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో మేము చాలా మెల్లగా చేయడం జరిగింది అనమాట. ఒక్కో స్టెప్ రెండుసార్లు మూడుసార్లు కూడా చేయడం జరిగింది. ఇది మీరు కానీ దీంతో ఎటువంటి సమయం ఆడవారు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. ఇది ఎవరు మేమే చేయాలి వాళ్ళు ఇచ్చేకూడదు అని రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇది మనకి హెల్త్ పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ తాయిచీ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళ దైనందిక జీవితంలో ఏంటంటే ఈ తాయిచీని ఒక కొద్దిగా ప్రాక్టీస్ చేయడం జరిగితే ఇలాంటి ఫామ్స్ ఇలాంటి కంటిన్యూషన్ మూమెంట్స్ చూసాయి కదండి. ఈ స్టెప్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. దీని ఏంటంటే ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితమే ఈ తాయిచీ అనేది పుట్టడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఏంటంటే ఈ తాయిచీ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసి బాగా డెవలప్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాయిచీ అంటే వాళ్ళే ఫేమస్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ తాయిచీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం డ్రెస్సెస్ కొంచెం లూజ్గా ఇలాంటి టీషర్టు ఇలాంటి లోయర్స్ అదేవిధంగా ఇలాంటి డ్రెస్సెస్ ఇలాగా వేసుకొని చేస్తే వాళ్ళు ఏంటంటే ఎటువంటి మనసు ఏంటంటే వాళ్ళు వేరే వేరే వెళ్ళకుండా టైట్గా అంటే పట్టేసుకోవడం ఇలాంటి జరగకుండా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా స్ట్రెస్ గురవుతున్నారు చాలామంది ఇలాంటి తాయిచీ చేయడం వల్ల. సార్ చెప్పినట్టుగా స్ట్రెస్ అనేది కూడా మనం తగ్గుతుంది అనమాట. స్ట్రెస్ అనేది కూడా ఏంటంటే తగ్గుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రకరకాలుగా ఈ మూమెంట్స్ వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇన్నర్ పరంగా అదే అవుటర్ పరంగా వాళ్ళ మైండ్ బాడీ అని చాలా ఉపయోగాలు జరుగుతుంది. చూసా కదా ఆకు ప్రెజర్ పాయింట్స్ మీద కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనమాట. ఎన్ని దీనివల్ల చాలా ఉపయోగాలు మనం చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మన ఆరోగ్యం మహాభాగ్యంలో తాయిచీలోని ఎక్సర్సైజెస్ అండ్ మూవ్స్ని తెలుసుకున్నారు కదా, ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు కదా. చూసి మీరు ట్రై చేయండి, ఇంట్లో చేయండి. దాదాపు చాలా వరకు పనుల్లో పడిపోయి ఆరోగ్యం గురించి ఆలోచించడం మర్చిపోయారు. నేనైతే నా ఆరోగ్యం కోసం నేను రోజు వాకింగ్ చేస్తాను అండ్ జిమ్ కూడా చేస్తున్నాను. సో మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఉన్నవారు, ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారు ఇలాంటివి ట్రై చేయడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు ఈ తాయిచీ వల్ల అని మాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కెమెరామ్యాన్ సునీల్తో మీ మనోజ్ బాయ్.